మర్చిపోతే పొట్ట పెద్ద తల మాచే గొప్ప పెద్దలన్నారమ్మా. బిడ్డ పుట్టింది నాకే పరవరకు ఉన్న బిడ్డ, ఇక నా ప్రాణం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా ప్రాణం పోయేది ఇరవది. నాకు అయ్యమ్మాయం అవుతుంది, ఆ గుళ్ళకు ఉల్లైతుంది, దుర్గలు దోసినట్టయితుంది, నా కడుపులు నా తెగిలిస్తుందమ్మా. నన్ను పెంట వీరి కోడి పిల్లలు గద్దదండుగా పెయినా తీరందుకుంటే పోతరా. నేను మీ తోటి రాను అని అంటలేను గాని మీ తోటి నేను అత్త గాని, ఇక్కడ నా మీ త్యాగం అయితే 22 రోజులు రక్తం ముద్ద ముక్కుల పక్షులారు నేను మూగలాగే. అయ్యా మీ తోటి నేను అత్త గాని ఒక్క మూడు గడియల సేపు
ఆడబడ్డ గుడిల పూజలు ఎయ్యంగా దంగమయ్య వచ్చి నలు పల ఓడి అత్తంగా నాకు ఒక్క మాట చెప్పిండు ఓ బిడ్డు నీకు బిడ్డ పుట్టినాక 22 రోజులు నాడు మీ భార్య భర్తలలో ఎవరికన్నా ఒక్కరు మరణ కన్నా అన్నాడు అయ్యా నా భర్త వాడు నేను ఎవరోక మాత్రం చేతుల చేసిన కని మల్లనుకున్న లోకం మీద ఎందరో పుడతారు ఎంతో మంది చచ్చిపోతారు అన్నదే ఒక్కదాన్ని అయినా నా ఇసు గీతలేమన్నా నాకు మాట చెప్పిన గంగమయ్య నాలుగ మీదున్నాయా అనుకున్నా ప్రాణం పోయేనాడు ఎట్లయినా ఒక అప్పది నా ఇసు గీతలేమన్నా గంగమూరు నాలుగ మీదున్నాయా అనుకున్నా
అల్లుడా సురాశీల రాజా, నా బిడ్డ పైన వారి బొమ్మలు పెళ్లి వేసి నట్టు వేసి నన్ను వేసి నీ ఇంటికి వెళ్ళగొడితే నన్ను వాడినంటే మూడు వరుసారన్న మాటలు ఎక్కువ అంటారు, సచ్చిందారి పిల్లలు వచ్చిందారి కాళ్ళ కింద అంటారయ్యా. ఎట్టిదానవాణమిందుకున్నదని పానం ఎందుకు పోతుంది బామా? లేవే లేవని సాధి కూర ఎచ్చుకున్న భార్యను లేవనెత్తిండు, సాధి కూర ఎత్తుకున్న భార్యను లేవనెత్తే వరకు అన్న కాడ జీవన వదిలింది కాదు. మాట్లాడకుండా మాట్లాడకుండా సందము ఎత్తివా బామా, నన్ను పిల్లల కోడిని వేసిపోతివా?
కొన్నారాట. వచ్చేటోనైనా బతుకుతూ ఏమో, నువ్వు పిచ్చేదానివైనా బతుకుతూ ఏమో బామ. నేను పరుగుట్లో పోయి కత్తిరి కాడి నుంచి ఇంటి కత్తినంక బామా కాలు ఇక్కడ ఎరుకోని పట్ల మీద వీణ మూసుకి పల్లె నిండి అన్నం పెట్టుకొచ్చి నా చేతికి కడుపులో పెట్టే కాళీ కడవ నిలిచి పెడితే ఇది భర్త ఎంగిలి కాదు భగవంతుడు ఎంగిలి నా ఇంటి అన్నం మారన్న అయితే ఈ భర్త ఏమో భార్య చేసిన పనులను నాటి చేసుకుంటూ ఎడతాడు, కొడుకు ఏమో తల్లి చేసిన పనులను నాటి చేసుకుంటూ ఎడతా అంటే మరి అచ్చటోళ్ళు అత్తాలు పోయేటోళ్ళు పోతారు.